శ్రీరామరాజ్యం, కొమరాపూలి, ఇంటింట అనమయ్య, దొంగుడు పెళ్లి, రక్ష, స్నేహజీతం, హరిహర శంభో శంకర, శ్రీ వాసవి కళ్యాణం, మహిమలు, మణికంఠ మహిమలు, ఏక్ పోలీస్, వీడు మనవాడే, ఖైదీ బ్రదర్, శనిదేవుడు, పసిడి హృదయాలు, కార్తీక మాసం, పోలీసు పవర్, ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, ఓం నమో వెంకటేశ్వర, వైభావత్తు, నాన్నక ప్రేమతో, రంగంతనం వంటి సినిమాలో కనిపిస్తూ దూరదర్శన్ కేంద్రంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా మొదలై 1989 నుంచి మళ్ళీ బి గ్రేడ్ హై అప్ గ్రేడెడ్ ఆర్టిస్ట్ గా మారి 99 నుంచి విజయవంతంగా ఈటీవీలో, జీటీవీలో, జెమిని సీరియల్స్ లలో 46 పైగా నటించి, టీవీ టాక్ షోస్ లలో కనిపించి, ఏఆర్లో లెక్కలేని నాటకాల్లో వినిపించి, రంగస్థల నాటకాల్లో రాణించిన గొప్ప నటుడు. టీవీ నంది అవార్డ్స్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. యువజన ప్రభుత్వ మాసపత్రికలో వ్యాసాలు రాశారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఈసీగా 3 సార్లు కనపడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్ ని పూర్తి చేశారు. వివిధ సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. మాలో లైఫ్ మెంబర్ గా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ టెలివిజన్, తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్, తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కి లైఫ్ మెంబర్ గా ఉండి, లీగల్ అడ్వైజర్ గా తెలుగు టెలివిజన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ సీనియర్, తెలుగు టెలివిజన్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ సెట్ అసిస్టెంట్స్, సెట్ అసిస్టెంట్స్ యూనియన్ లకు, తెలుగు టెలివిజన్ రైట్ అసోసియేషన్ కి, భారత్ కల్చరల్ అకాడమీకి, తెలుగు టెలివిజన్ డైరెక్టర్ అసోసియేషన్ కి, తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం కి ఉండి, ప్రతి ఒక్క ఎలక్షన్ కమిషనర్ గా, ఎలక్షన్ ఆఫీసర్ గా వివరించిన ఈరు ఎంకామ్ ఎల్ఎల్బి చదివి లయన్స్ క్లబ్ ఆఫ్ సఫీల్ గూడకు ప్రస్తుతం సెంటినరీ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. అందుకే వీరికి బల్య విజిట పురస్కారం అందజేస్తుంది.